అక్కేదే, మీ నాన్న ఏమైపోయాడు? అక్క బస్సులో వస్తుంది. బస్సులోనా? ఏమైందో. నీలవేణి మన స్వచ్ఛమైన పల్లెటూరు ఊరు మట్టి, అమాయక జనాలు మూగ జీవాలన్నింటినీ పలకరిస్తుంది. చాలా కాలమైంది కదా మన ఊరు వాసన్ని ఆస్వాదిస్తుంది. పెద్దమ్మా, అక్క జుట్టుంది, పట్టెందుకు పనికిరాదు. అమ్మా, అక్క ఒళ్ళు నున్నగా మెరిసిపోతుందే. అర్జెంటుగా నీలవేణి దగ్గర అమెరికా ఫ్యాషన్లన్నీ నేర్చేసుకోవాలి. ఓ నీలవేణి నీలవేణి, ఓ మై గాడ్, రావే అలకమాని, రావే పోవే తోమే రెన్ను సబ్బుతోనే. పద్మతో అమెరికా ఫ్యాషన్లు ఏమో తెలియదు కానీ నీలవేణి దగ్గర పెనకలమంట ఫ్యాషన్లు అన్ని తెలుసుకోవచ్చు. ఒక్క నిమిషం ఓపిక పట్టుంటే హ్యాపీగా కార్లు వచ్చేదాను కదా నీలు. ఓపిక అది అమెరికాలో మర్చిపోయి వచ్చిందిలే మాయా. చెప్పలా అతయ్య, హారతి మామయ్యకి ఇచ్చేసి దిష్టి మీరు తీసుకోండి. తిప్పుతోంది వచ్చి. టెన్త్ క్లాస్ పాస్ అయినంత సంబరంగా ఉందిరా, ఇది ఉంచు. సార్ మీరు ఇంటర్ కూడా పాస్ అవ్వాలి సార్. టెన్త్ ముందు ఇంటర్ అత్ర పిచ్చోడా. ఫేన్బా మ్యాన్ స్పీడ్ గా ఉన్నా. ఏరా, బ్రాస్లెట్ తాకట్టు పెట్టి మరి కాల్లో సిగ్నల్ చేస్తున్నావు. అరే దిక్కులు చూస్తావేంట్రా తింగరోడ. అయినా ఆ నీలవేణి ముందు నీకు ఫోజులు ఎందుకురా? ఇంత చేసినా నీకు ఆరు ఎక్కలేదంట కదరా తను. అంత సీన్ అవసరం అంటారా నీకు? రే అమ్మి రాజు, ఏంట్రా నువ్వు అయిపోయారా? ఏట్రా అయిపోయి నీకు మూడింది. ఆ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, పదే లాస్ట్, పది పాస్ అవ్వ ముందు చంపేతారా నిన్ను. నా తాలూకు ప్రతిదీ ఏడికి ఎలా జరుగుతుందబ్బా? ఏమో బా, ఆడెవడైనా గానీ తోలు వచ్చేస్తాను.